హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ బాలాజీపై పేకాట్ ఎఫెక్ట్ పడింది. బాలాజీ డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కర్ణాటక సరిహద్దులో పేకాట్ ఆడుతూ బాలకృష్ణ పిఏ పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఓ ఎమ్మెల్యే పిఏగా వ్యవహరిస్తూ పేకాట్లో పట్టుబడ్డంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ బాలాజీకి పేకాట్ ఎఫెక్ట్ పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ నడికి తెలుసుకుందాం. సురేష్. విజయచంద్రక, ఎట్టకేలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ బాలాజీ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. 15 రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని గౌరీబిజనూరు తాలూకా నగరిగేర సమీపంలో వైసీపీ నేత నిర్వహిస్తున్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ బాలాజీతో పాటు మరికొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా కూడా నగరగిర పోలీసులకు అక్కడ బాలాజీతో పాటు పట్టుబడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా తప్పుడు సమాచారం అందించారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రైవేట్ వ్యాపారాలు చేస్తున్నామంటూ కూడా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాలన్నింటి కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు నగరగిర పోలీసులను కూడా సంప్రదించారు. సంప్రదించడంతో నగరగిర పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైతే పేకాట ఆడుతూ పట్టుబడిన వాళ్ళు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ బాలాజీతో పాటు మరో 10 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ కూడా హిందూపురం లేపాక్షి మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ కూడా జిల్లా ఉన్నతాధికారులకు ఒక సమాచారం అందించడం. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కూడా జిల్లా ఉన్నతాధికారులకు అందించారు. విద్యాశాఖ అధికారులు అందించిన నివేదిక మేరకు పిఏ బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ వయోజన విద్యలో డిప్యుటేషన్ పైన పనిచేస్తున్నారు. డిప్యుటేషన్ రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ ఏదైతే ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా వయోజన విద్యకు సంబంధించి డిప్యుటేషన్ రద్దు చేయడంతో బాలాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండే అవకాశం ఉందన్న, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎటువంటి పరిస్థితులను ప్రజాప్రతినిధులకు పిఏగా ఉండకూడదన్న ఉత్తర్వులు ఉండడంతో బాలాజీ బాలకృష్ణ పిఏగా కొనసాగే అవకాశం లేదు. అయితే దీనిపైన ఇప్పటి వరకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాని, మరోవైపు టీడీపీ నేతలు కూడా ఎలాంటి ఏ విధంగా స్పందించకపోవడం పైన తీవ్ర విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సురేష్.